తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామములో మిమ్మల్ందరి కూడా ఈ సాయంకాలపు ఆధ్యాత్మికమైన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఇటి యొక్క ఆరాధనలో కుటుంబ ఆరాధనలో మిమ్మల్ందరిని కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్వాగతం తెలియజేస్తున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయమును నా కోట నేను నమ్ముకొను నా దేవుడనని నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా ఉన్నతమైన దేవ రక్షకుడా విమోచకుడా మా మంచి కాపరి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరో తరుణము మరో సమయమును ఈ విధముగా మేము ఇష్టి సాయంకాలపు కుటుంబ ప్రార్థనలో ఆరాధనలో ఇదిగో ప్రభువా మరి మేమందరము కలిసి నిన్ను ఆరాధించే స్తుతించే ధ్యానించే భాగ్యమును మాకును మా కుటుంబాలకు అనుగ్రహించినందుకు వందనాలు. గడిచిన దినమంతయు క్షేమమును కృపను నెమ్మదిని సమాధానమును నడిపింపును మెండుగ దయచేసి తిరిగి మరొక తరుణము ఇదిగో ఆరాధించే భాగ్యమును మాకును మా కుటుంబాలకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇటు ముందున్న ఆరాధన అంతటిని నీవే దీవించి ఆశీర్వదించి నీవే నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, మరి ఇటు యొక్క సమయంలో మనమందరము దేవునిని స్తుతించులాగున మన కీర్తన పుస్తకములో నుండి 83వ కీర్తన రారే మన యేసు స్వామిని జూతము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని అనే కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదము. మన కీర్తన పుస్తకములో నుండి 83వ కీర్తన. చారు కటాక్ష విశాలేక్షనుడట నారకులకు నర నారీ జనులకు తారకము సగను తాని పిలుచునట దారుణ పాప మహారణ్యమునకు దారు చీచుదటి కన్పడువాడట ఘోరధరిద్రత కూల్చెడి వాడట సారం భగుతన సభకు మకుటమట నారే మన యేసు స్వామిని చూతాము కోర్కే దూరా ప్రియులారా పేర్మిని పతితా పావనమౌడేల్ పఠా అనాది దేవాసుతుడై ఇలగేరి నాడట సతతము కడుదొరి కతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుడట అతులిత మోక్ష నతగుణగనుడట కుతులంబున సగతిరహితంబకు అతితులగావను మృతుడైనాడట అతి పుణ్యతను క్షతశోణితమును రతము సిలువను నతడు సంగినట మృతిని జయించు ప్రతిలేచనట మతిన నిన మనగతి తడేనట నారే మన యేసు స్వామిని
జూదాము కోర్కే ఓరా ప్రియులారా ప్రేమిని తుదిలేని మహిమా వాడట తను బోల్చు సాధు హృదయులా సమ్మోమోటట చెదరిన గొర్రెల వేదక వచ్చినట చిదురు పలగు జన హృదయములన్నిట పదిలముగానే మదినిడు వాడట నది తటమట జన పదవనముల సం మద శుభవార్తను పలికిన వాడట సదయత కందుల కక్షుల నిదెనట వెదకి బదిరులకు వీణులు సగెనట సదమల మోక్ష రదుడగు విబుడట ఇదిగో మనకి తడేలిన వాడట రారే మన యేసు స్వామిని చూతాము కోర్కే లోరా ప్రియులారా పేర్మిని నేటి ధ్యానంశం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14-16 మట్టుకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14-16 మట్టుకు ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియును మయమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తలనే సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చదవబడిన వాక్యము దేవుడు మన వెనుకిండిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవ, మరి ఇటు సమయంలో నీ పరిశుద్ధమైన ఉన్నతమైన సత్యవాక్యమును మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రములను వెలిగించి నిన్ను చూచే కనులను వినే చెవులను గ్రహించే హృదయము మాకు అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇటు ప్రత్యేకమైన సమయంలో ఉన్నతమైన దేవునికి, మహోన్నతుడైన దేవునికి, మన మంచి కాపరి అయిన దేవునికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరో తరుణము, మరో సమయము ఈ విధముగా మరి అందరితో కలిసి దేవుని ఆరాధించే భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ఇటు అవకాశము నాకు అనుగ్రహించిన మరి మన స్థానిక సంఘ కాపరికిని, అదేవిధంగా మరి మన గోదావరి డిసిసి చైర్మన్ గురువులకును, జి నిరంజన్ నిశ్చల్ గురువులకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మా సహాయక సేవకులు అయిన స్టాన్లీ అయ్యగారికి కూడా మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘ పెద్దలకును, నాయకులకును, విశ్వాసులకును, అదేవిధంగా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి వారి యొక్క కుటుంబములకును, ప్రతి కుటుంబమునకును నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మరి నేటి ధ్యాన అంశముగాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 ఇవన్నీయుగాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకును శక్తిమంతులగుదురు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు యొక్క అంశము మరి విశ్వాసమును డాలు, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ముందుగా మనము ధ్యానించిన అంశములుగా మనము గమనించినట్లయితే మనము చాలా మూడు ప్రాముఖ్యమైన విషయములను మనము
ధ్యానించిన వారిగా ఉంటూ మొట్టమొదటిగా సత్యమును గురించి ధ్యానించి ఉన్నాము. అదేవిధంగా నీతియు గురించి ధ్యానించినాము. మూడోదిగా మనం చూసినట్లయితే సమాధాన సువార్త అయిన మరి జోడును గురించి ధ్యానించిన వారిగా ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇట్టి యొక్క సమయంలో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనదిగాను ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ మూడు చాలా విశిష్టమైన మరి కార్యములను నెరవేర్చినట్లు దేవుని చిత్తమును గణపరచినట్లు మనము చూసి ఉన్నాము, ధ్యానించి ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని సత్యము యొక్క ప్రాముఖ్యత, ఏ విధంగా ఆ సత్యమును మనము ధరించుకొని మన అనుదినమైన జీవితంలో కొనసాగించుకోవాలి అనేది మనము ధ్యానించిన వారిగా ఉన్నాం. దానితో పాటు మరి దేవుని యొక్క నీతిలో ఏ విధంగా మనము జీవించాలా, నీతి అనే యొక్క మరి కవచమును ఏ విధంగా ధరించుకొని మనం ముందుకు సాగువారిగా ఉండాలి అనేది విషయము మనం ధ్యానించినము. అదేవిధంగా మరి సమాధానమైన సువార్తను ఏ విధంగా మనకు రక్షణను అనుగ్రహించింది, ఏ విధంగా మనకు సమాధానను అనుగ్రహించింది, ఏ విధంగా దేవుని పట్ల మనకు ఉన్న మరి ఉన్నతమైన మరి సమాధానమును వెల్లడిపరిచింది, మనిషి పాపపు జీవితమును పాపపు ఉద్దేశములను అనీతి కార్యములను చేయబడిగా దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వాణిగా ఉన్న స్థితిని పరిశుద్ధమైన స్థితిగాను సమాధానకరమైన స్థితిగాను ఏ విధంగా మార్చి ఉన్నాడు అనే దానిని మనము ధ్యానించి, ప్రేమైన వాళ్ళరా, ఇవి మనము ప్రతి నిమిషము ప్రతి క్షణము ఈ మూడు చాలా ప్రాముఖ్యముగా మనము ధరించుకునే వారిగా అనుదినమును ధరించుకునే వారిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖన భాగములను మరి జ్ఞాపకం చేయబడుతున్నది. కాబట్టి 16వ వచనంలో మనం చూసినట్లయితే ఇవియుగాక మరియు విశ్వాసమును డాలు, ఇవి గాక, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ యొక్క ఫెయిత్, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది కూడా చాలా ప్రాముఖ్యముగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఫెయిత్ అనేది మన క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా 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 అంటే ప్రాముఖ్యముగా చూసాం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని సెలవిస్తుంది. అందుని బట్టే విశ్వాసము చాలా ప్రాముఖ్యముగాను, ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితము జీవించాలి అంటే, దేవునిని నచ్చిన జీవితము జీవించాలి అంటే మనిషికి కావాల్సింది విశ్వాసము. విశ్వాసము అంటే నమ్మకము దేవుని యొక్క కార్యములపై. ఆయన చేయువాడు అని, ఆయనను వెదుకు వారికి ఫలము అనుగ్రహించువాడని నమ్మువారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అది దేవునికి ఇష్టమైన విశ్వాసముగా తీర్చినట్లు. అందుని బట్టే విశ్వాసం, ద ఫెయిత్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. అందుని బట్టే అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ మనము మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. బై ఫెయిత్ అండ్ గ్రేస్ ఎలోన్ వి ఆర్ సేవ్. దేవుని యొక్క కృపచేతను, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన కృప మీద మనం పెట్టిన నమ్మకము విశ్వాసము ద్వారానే మనము రక్షణ పొందుకున్నట్లు మనం చూస్తాం. అందుని బట్టే ప్రియమైన వాళ్ళ, అందరికీ ఒక పిలుపును అందించి ఉన్నాడు పౌలు యొక్క భక్తుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడు ధైర్యం గల వారమై ఉన్నాము. ఇట్టి ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టినను నివసించుటకును ఇష్టపడుచున్నామని కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలెనని మిగులా అపేక్షించుచున్నాను. ప్రియమైన వారలారా, అందుని బట్టే 6వ వచనంలో మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే వెలుచూపునకు కాక విశ్వాసము వలనే నడుచు కొనుచున్నాము. వెలుచూపుతో కాక, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ అలోన్, విశ్వాసము వలనే మనము దేవుని సమీపించు వారిగా ఉండాలి అని సెలవు. అదేవిధంగా మరి రోమీయులకు రాసిన పత్రిక
పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనంలో అక్కడ మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం చూసినట్లయితే అనుమానించువాడు తినే ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏదైతే విశ్వాసము లేకుండా మనం చేయు ప్రతి కార్యమును ఏందంట పాపముగా ఎంచబడినట్లు చూసు. అందును బట్టి విశ్వాస మూలము కానిది ఏదో అది పాపముగా మనము చూస్తాం. అందును బట్టి ప్రియమైన వాళ్ళరా, యాకోబు పత్రికలో రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఆరో వచనం మటుకు నా మూడు విధమైన విశ్వాసమును గురించి ప్రకటన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరవ వచనంలో మటుకు మనం గమనించినట్లయితే అక్కడ మూడు రకములైన విశ్వాసములను మనము చూడవచ్చు. మొట్టమొదటి విశ్వాసము అయితే మరి రెండో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడో వచనంలో చూసినట్లయితే అక్కడ విశ్వాసము క్రియలు లేదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదిగా మరి పిలువబడుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ టు బి నంబర్ వన్ డెడ్ ఫెయిత్ గా పిలువబడుతుంది. మృతమైన విశ్వాసముగా పిలువబడుతున్నట్లు మనం చూస్తాం. నంబర్ వన్ ఫస్ట్ ప్రయార్ ఫెయిత్ ఏంది అంటే నమ్మకము లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతముగా ఎంచబడి డెడ్ ఫెయిత్ గా మరి ఇక్కడ పిలువబడినట్టు మనం చూస్తాం. అందుకోసము దేవుని నమ్ముచున్నాము, దేవుని విశ్వసిస్తున్నాము అని చెప్పి దేవుడు చేసే కార్యములపై నిరీక్షణ లేని జీవితము ఎవరికైతే ఉంటుందో అటు విశ్వాసమే మరి మృతమైన విశ్వాసముగా మరి పరిశుద్ధ లేఖన భాగము మనకు జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడువారి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి. విశ్వాసము నిరీక్షణ దేవుని అందు ఎప్పుడైతే ఉంచబడి ఉంటుందో అది సజీవమైన విశ్వాసము, రక్షింపగలిగిన విశ్వాసము, జీవము కలిగి ఉన్న విశ్వాసముగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట ఉండేమీ లేదు, పొందకపోవుట ఉండేమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరమగును. కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజకరమగును. ప్రేమ ఇక్కడ ఏమంటుందంటే ప్రేమ వలన, ద లవ్ ఫెయిత్ డస్ నాట్ వర్క్ బై ఫెయిత్, ఇట్ ఓన్లీ అ డెడ్ ఫెయిత్. ఎప్పుడైతే ప్రేమ లేనిదైతే ఆ విశ్వాసంలో ప్రేమ మరి అక్కడ కలిగి ఉండకపోతే అది కేవలము మృతమైన విశ్వాసంగా మనం చూస్తూ ఉంటాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, మరి హోల్డింగ్ ఆఫ్ ఫెయిత్ విత్ a good consciousness give a good fruit. అందుకోసము ఎప్పుడైతే మనము విశ్వాసంతో స్థిరముగా నమ్మేవారిగా ఉంటామో అప్పుడు మంచి ఉద్దేశంతోనూ ఎప్పుడైతే జీవిస్తామో, మంచి విశ్వాసము మరి మంచి ఉద్దేశము కలిగిన జీవితం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మంచి ఫలమును, ఆత్మ ఫలములను పొందుకునే అవకాశము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖన భాగములను జ్ఞాపకం ఇచ్చేది. అందును బట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఎప్పుడు కూడా మన విశ్వాసం క్రియలను అయితే ఆ క్రియలను మంచి ఉద్దేశముతో అయితే మంచి ఫలములను అనుగ్రహించే విధముగా ఉంటుంది. అందును బట్టి ప్రేమైన దేని వాళ్ళరా, మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచనములో చూసినట్లయితే విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయాను. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితంలో మంచి ఉద్దేశములు లేవు, మంచి నిరీక్షణ లేదు, దేవుని పట్ల నిరీక్షణ లేదు, ఏదో విధంగా నేను బైబుల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, గుడికి వెళ్తున్నా అన్న మాటకే ఉన్నది, కానీ మంచి ఉద్దేశములు ఏదైతే ఎక్కడైతే కనపరచలేని పరిస్థితుల్లో ఉంటుందో అట్టి విశ్వాసము కూడా మృత మైన విశ్వాసముగా ఎంచబడినట్లు మనం. అందుకోసము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము
26వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి క్రియలు లేని విశ్వాసము మృతము అని ప్రకటన చేసినట్లు మనం చూస్తా ఉంటాం. అందుకోసము డిక్లేరింగ్ ద ఫెయిత్ బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, దేర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ కాల్డ్ టు బి అ డెడ్ ఫెయిత్. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని ప్రకటన చేయవారిగా ఉంటా, దేవుని నేను నమ్ముచున్నాను, దేవుని వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను, అన్ని కార్యంలో నేను ఉంటాను అని చెప్తా ఉంటారు, కానీ వారి అనుదినమైన ఎప్పుడైతే వ్యక్తిగతమైన జీవితంలో పరిశీలిస్తే వారు ఏ విధంగా అయితే పాత జీవితాన్ని ఉన్నారో అదే జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటున్నారో వారిలో విశ్వాసము అనేదిగా మృతముగా ఉన్న. అందుని బట్టే మరి యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14 నుంచి 17వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మృతమైన విశ్వాసాన్ని ప్రకటన చేసినట్లు మనం చూస్తాం. అందుకోసం ఒక భక్తుడు ఏమంటే ఏ డెత్ ఫెయిత్ ఈస్ కాల్డ్ టు బే ఫేక్ ఫెయిత్. అందుకోసము ఫేక్ చేసే ఫెయిత్ ని డెత్ ఫెయిత్ గా మనం చూపించే వారిగా ఉంటున్నాం. అందుని బట్టి వారెన్ విస్బర్ అనే అతను ఏమంటున్నాడు అంటే, నో మ్యాన్ క్యాన్ కమ్ టు క్రైస్ట్ బై ఫెయిత్, నో మ్యాన్ క్యాన్ కమ్ టు క్రైస్ట్ బై ఫెయిత్ అండ్ రిమైన్ ద సేమ్ ఎనీమోర్ దెన్ హీ కేమ్ ఇన్ టు ద కాంటాక్ట్ విత్ 220 వోల్ట్స్ ఆఫ్ వైర్ అండ్ రిమైన్ ద సేమ్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే యేసు క్రీస్తుని విశ్వాసముతో ఎప్పుడైతే అంగీకరిస్తారో వారు పాత జీవితము జీవించు వారిగా కాదు, కానీ క్రొత్త స్వభావముతోనూ క్రొత్త విశ్వాసముతోనూ క్రొత్త నిరీక్షణతోనూ ముందుకు సాగువారిగా ఉంటారు అని సెలవిస్తారు. ఏ విధంగా ఉంటారు అంటే ఉదాహరణ ఏ విధం ఇచ్చినంటే 220 వోల్ట్ గల వైర్ని ఎప్పుడైతే పట్టుకుంటామో మన స్థితి ఒకటే స్థితిగా ఉండదు, కానీ మన మార్చిన స్థితిలోనికి ఉండే విధముగా ఉంటుంది అని సెలవిస్తాం. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ స్థితిని మన పరిస్థితిని మన జీవిత విధానాన్ని మార్చలేని పరిస్థితిలో ఉంటే అది కేవలం మృతమైన విశ్వాసంగా చూస్తూ ఉంటాం. రెండో విశ్వాసం మనం చూసినట్లయితే అక్కడ 18-19వ వచనంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19వ వచనంలో చూస్తే అక్కడ మరి అపవాదికి కూడా మరి విశ్వాసం ఉంటుంది, అపవాదికి కూడా విశ్వాసం ఉంటుంది అని ప్రకటన చేస్తున్నా. ఏ విధంగా అంటే ఈవెన్ డీమన్స్ హ్యావ్ ఫెయిత్. అపవాది కూడా మరి దేవుడు ఉన్నాడని నమ్మేవారుగా ఉంటారు, దేవుడిని అక్కడ ఆశ్రయించు వారు విశ్వసించిన వారిని గుర్తుపట్టేవారిగా ఉంటున్నారు. అదే కాకుండా ఈవెన్ ది బిలీవ్ ద డెయిటీ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే అక్కడ మరి ఈ యొక్క మరి పరిచర్య చేసి ఉన్నాడో ఈ లోకంలో మరి జీవించిన కాలంలో మరి అక్కడ అపవాదిని ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో అక్కడ అంతటి కూడా మరి వారు గుర్తుపట్టినట్లు మనం చూస్తాం. దైవత్వంను క్రీస్తులో దైవత్వంని కనుగొన్నట్లు ప్రకటన చేస్తున్నట్లు మనం చూస్తాం. అనుకో మార్కు సువార్త 3వ అధ్యాయం 11-12వచనంలో అపవాదే యేసు క్రీస్తు ప్రభుల యొక్క దైవత్వాన్ని ప్రకటన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదే కాకుండా మరి అక్కడ మరి కండెమ్నేషన్, ద ప్లేస్ ఆఫ్ కండెమ్నేషన్, నరకము అనేది ఉంటుంది అనేది కూడా మరి అపవాదే ప్రకటన చేస్తున్నట్లు చూసాం. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ అపవాది మరి మాట్లాడుతున్న మాటలలో మనం ఒకసారి గమనించినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనంలో యేసు నీ పేరేమని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. పాతాళము అనేది ఉంటుంది, నరకము అనేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ అపవాది మరి ప్రకటన చేసినట్లు మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరి ఈ అపవాది ఏమని నమ్మేది అంటే న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము తీర్చువాడుగా, నీతికరమైన న్యాయము తీర్చువాడుగా ఉంటాడు అనేదిగా చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28-29వ వచనంలో చూస్తే దేవుడు న్యాయాధిపతిగా మరి ఉంటాడు అని ప్రకటన చేసినట్లు చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అపవాది కూడా నమ్మకము విశ్వాసము అనేది బహు గొప్పగా ఉంటుంది. అందుని బట్టే మనుషులు ఈ విధమైన అపవాది యొక్క ఆలోచన తంత్రములలో
అలజడిని సృష్టిస్తూ వారి యొక్క విశ్వాసంలో డౌట్ ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండ అందును బట్టి ప్రియమైనలారా ఇప్పుడైతే బీయింగ్ అ గుడ్ క్రిస్టియన్ ఇస్ ట్రస్టింగ్ అండ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ దేవుని కొరకు దేవునిని నమ్మువారిగా ఉండాలి దేవుని యొక్క ప్రకారముగా దేవుని వాక్య ప్రకారముగా జీవించు వారిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖన భాగంలో జ్ఞాపకం చేసి అందుకోసం నిజమైన విశ్వాసం రక్షించు విశ్వాసం కేవలం నమ్మినట్లు కాకుండా కానీ నమ్ముట వలన మరి క్రియగా మార్చేదే మరి నిజమైన రక్షించే విశ్వాసంగా చూస్తాం మూడో విశ్వాసం ఎప్పుడైతే మనం గమనించినట్లయితేమో అక్కడ 20 నుండి 26 వచనంలో మనం గమనించినట్లయితే ఇట్ ఇస్ కాల్డ్ టు బి ద డైనమిక్ ఫెయిత్ డైనమోస్ డైనమోస్ అంటే డునామోస్ అనే గ్రీక్ పదముల నుంచి వచ్చింది అంటే డునామోస్ అనేది పవర్ అనేదిగా మరి శక్తి అనేది ప్రచురపరచేదిగా ఉంటుంది అందుకోసం డైనమిక్ ఫెయిత్ ని ఏ విధంగా అంటే క్రియాశీలకమైన శక్తిశీలమైన మరి విశ్వాసంగా ప్రకటన చేయి ఈ విశ్వాసం ఏ విధంగా వస్తుంది రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము పెరుగుతున్నది అని ఇక్కడ మరి చెలవిస్తుంది విశ్వాసము దేవునిని గురించిన సత్యమును ఏ దేవుని గురించిన నీతిని దేవుని గురించిన విశ్వాసమును ఎప్పుడైతే మనం నేర్చుకునే వారిగా ఉంటూ దేవుని గురించిన సమాధానకరమైన సువార్తను ఎప్పుడైతే తెలుసుకునే వారిగా ఉంటామో సత్యమును ఎప్పుడైతే అర్థం చేసుకునే వారిగా ఉంటామో సత్యమందు ఆనందించే వారిగా ఉంటామో సత్యమును మన జీవితంలో వెల్లడిపరచు వారిగా ఉంటామో అప్పుడు ఈ యొక్క క్రియాశీలకమైన విశ్వాసమును మరి సజీవమైన విశ్వాసం రక్షించే విశ్వాసంగా నడిపించినట్లు మనం అందును బట్టి ఇది పరిపూర్ణమైన మరి నూతనత్వంను కలగజేస్తుంది అందుకోసము ద మైండ్ అండర్స్టాండ్స్ వెన్ ద మైండ్ అండర్స్టాండ్స్ ద ట్రూత్ నంబర్ వన్ అండ్ ద సెకండ్లీ ద హార్ట్ డిజైర్స్ అండ్ రిజాయిస్ ఇన్ ద ట్రూత్ దేవుని యొక్క సత్యములో ఆనందించు వారిగాను ఆశించు వారిగాను ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం మూడోదిగా గమనించినట్లయితే ద విల్ యాక్ట్స్ అపాన్ ద ట్రూత్ మన యొక్క చిత్తము మన యొక్క ప్రవర్తన మన యొక్క జీవితము దేవుని సత్య వాక్యము విధముగా జీవించాలి అని ప్రయత్నము చేయు విశ్వాసమే నిజమైన క్రియాశీలక విశ్వాసంగా మనం చూస్తాం అందుకోసము ట్రూ సేవింగ్ ఫెయిత్ దట్ లీడ్స్ టు యాక్షన్ ఇన్ అవర్ లైఫ్ ప్రతి విశ్వాసము యాక్షన్గా క్రియగా మార్చేదే మరి నిజమైన విశ్వాసంగా ఈ నిజమైన విశ్వాసంలో విధేయతను మనము చూచేవారిగా ఉంటాం అందుకోసం ప్రతి విధేయతలో విజయము తప్పనిసరిగా ఉన్నారు అందుకోసం యేసు క్రీస్తు ప్రభుల యొక్క శిలువ మరణ విధేయతనే విజయానికి మరణ విజయానికి సూచనగా మనము చూస్తాం విక్టరీ క్రమ్స్ టు ద డైనమిక్ ఫెయిత్ అందుకోసము ఈ క్రియాశీలకమైన విశ్వాసములోని విజయము కలిగే విధముగా ఉంటుంది అని మరి వాక్యము జ్ఞాపకం చేస్తాం అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా మరి వారి జీవితంలో మరి మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు ప్రాముఖ్యమైన విషయంలో విశ్వాసుల గురించి జీవితము మరి ప్రకటన మొట్టమొదటిగా చూస్తే అబ్రహాము యొక్క విశ్వాసము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి యూదులకు తండ్రిగాను యూదులకు విశ్వాసుల తండ్రిగాను ప్రకటన చేసినట్లు చూస్తాము అదేవిధంగా రాహాబు జెంటైల్గా ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం ఒక విధముగా మనం చూస్తే అబ్రహాము దేవునికి విధేయత కలిగిన జీవితముగాను గాడ్లీ మ్యాన్గాను అదేవిధంగా దేవుని స్నేహితుడిగాను పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం మరో పక్షం మనం చూస్తే రాహాబుని మరి అ సిన్ఫుల్ ఉమెన్ని పాపపు స్త్రీనిగాను అదేవిధంగాను మరి దేవునికి శత్రువుగా పిలువబడుతున్న జనముగాను సహవాసము సాంగత్యము చేసినట్లు మనం చూస్తాం ఈ ఇద్దరి యొక్క జీవితంలో మనం చూస్తే వారు వారి జీవితమును వారి విశ్వాసమును క్రియారూపముగా చేసి ఉన్నారు కాబట్టే వారికి రక్షించే విశ్వాసమును అనుగ్రహింపబడి ఉన్న ప్రియమైన వాళ్ళరా ప్రారంభంలో ఏ విధంగా అయితే ఈ షీల్డ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది పెద్దగా ఓ వుడెన్ ప్లాంక్ ఏదైతే కనబడి ఉన్నదో మీరు ఎప్పుడైతే టీవీలలో చూసి ఉన్నారో ఈ వీడియో ప్రారంభంలో ఎక్కడైతే మరి మరి మీకు కనిపించి ఉన్నదో ఆ షీల్డ్ అనేది కంప్లీట్గా కవర్ చేసే విధముగా ఉంటుంది కంప్లీట్ ఫెయిత్ అనేదిగా చూసాం కంప్లీట్ ట్రస్ట్ అనేది చూసాం ఏ మూలముగా కూడా ఏ విధంగా అయితే ఆ సోల్జర్ ఏ రోమన్ సోల్జర్ హూ స్టాండ్స్ బిహైండ్ దట్ షీల్డ్ విల్ బి ప్రొటెక్టెడ్
లిబరేటెడ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద హెడ్ టు టో. ఎప్పుడైతే ఆ రోమన్ సోల్జర్ ఏదైతే ఆ సైనికుడు ఆ ఒక షీల్డ్ వెనుక దాగి ఉంటాడో ఏది కూడా తల నుండి అరికాల వరకు ప్రతిదీ కూడా ప్రొటెక్ట్ చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంత విధమైన షీల్డ్ మనము విశ్వాసంలో పరిపూర్ణముగా ఆయన ఉన్నవాడనియు ఆయనను వెదుకువారు ఫలము దయచేవాడు అని నమ్మడానికే పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన ఆయన యొక్క జనన మరణ పునరుత్థానమైన సువార్త మీద ఆధారపడి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయనలో మనని రక్షించడానికి అందుకోసము మరి 1000 మంది పడినను 10000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే యు ఆర్ హోల్డింగ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైతే ఆ ఒక మరి విశ్వాసమును డాలు ఎప్పుడైతే పట్టుకునే వారిగా ఉంటామో తల నుండి అరికాల వరకు ప్రతి విషయంలో ప్రతి జీవితంలో నీ శారీరక మానసిక ఆధ్యాత్మికమైన ప్రతి ఒక్క విధమైన బలహీనతల నుండి ఆయాస దుఃఖ పరిస్థితుల నుండి దేవుడు తప్పించి విడిపించి రక్షించువాడిగా ఉంటున్నాడు. కాబట్టి అటు విశ్వాసంలో మనము జీవించడానికి, ఎటు విశ్వాసంలో అంటే మృతమైన విశ్వాసంలో కాదు కానీ అపవాది యొక్క విశ్వాసంలో కాదు కానీ క్రియాశీలకమైన విశ్వాసంలో ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితానికి విజయము తథ్యము అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. అటు విశ్వాసంలో, అటు క్రియాశీలకమైన విశ్వాసంలో, శక్తిశీలమైన విశ్వాసంలో మన జీవితము మన విశ్వాసం ఉండు లాగున పరిశుద్ధాత్మ దేవుడు మనని సహాయం చేసి కాపాడునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, దయచేసి గమనించండి, ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారు జి యానీ అలైనా, మరి డాటర్ ఆఫ్ రెవరెన్ జి నిరంజల్ నిశ్చల్ గురువులు, మన ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, మరియు గోదావరి డిసిసి చైర్మన్ గురువులు మిస్సెస్ జి లావణ్య నిశ్చల్ గారు, మరి విషెస్ అందజేస్తున్న వారు మరి జి యారిక్ నిశ్చల్, అదేవిధంగా వారి నానమ్మ అయిన గోదాల శేర మధుకర్ గారు, అదేవిధంగా వారి తాత అమ్మమ్మలు అయిన మిస్టర్ బి పాల్ గారు మరియు మిస్సెస్ బి లలిత పాల్ గారు, వారి పెద్దనాన్న వాళ్ళచే పెద్దమ్మ బాబాయిలు పిన్నిలు అత్త మామ వారి అందరి పక్షమున మరి యానీ అలైనాకు గ్రీటింగ్స్ తెలియజేస్తూ, అదేవిధముగా సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ ప్యాస్ట్రేట్ సంఘ సేవకుల పక్షమున సంఘమంతటి పక్షమున మరి యానీ అలైనాకు జన్మదిన శుభాకాంక్షలను అందజేస్తున్నాను. మరియు యానీ అలైనా, మరి యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, యెహోవా తన ఉన్నతమైన సన్నిధిని మీపై ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక, యెహోవా మీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపచేసి మీకు సమాధానమును ఆశీర్వాదమును కలగజేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, ఇటు సమయంలో సర్వాంగ కవచమును గురించి మేము ధ్యానిస్తూ ఈరోజు ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసమును డాలును గురించి మేము ధ్యానించున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుడు ఉన్నవాడు అని, అనుగ్రహించువాడు అని, ఫలము దయచేవాడు అని మేము నమ్మటానికి మాకు విశ్వాసమును దయచే. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నీవే ప్రభువా. అటు విశ్వాసము, అటుని కొనసాగించే విశ్వాసము మాలో దీవించి అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవ, సర్వ సత్యములోనికి నడిపించువాడా, నీ యొక్క విశ్వాసము సత్యములోనికి నడిపించు. నీ సత్యములో ఆనందించడానికి మాకు సహాయము దయచేయి. నీ సత్యములో మేము జీవించడానికి మీకు కృపను చూపించమని నేను ప్రార్థించుచున్నాము. అవును తండ్రి, క్రియలు లేని విశ్వాసముగా కాదు కానీ, అపవాది యొక్క విశ్వాసము కాదు కానీ, క్రియశీలకమైన విశ్వాసము వలన మేము జీవించడానికి లార్డ్ గివ్ అస్ డైనమిక్ ఫెయిత్ ఇన్ అస్ లార్డ్. అవును తండ్రి, వినుట వలన విశ్వాసం, అది క్రీస్తుని గురించి సత్యము, క్రీస్తుని గురించి నిత్యము, నీతిని, కృపను, సమాధానము, ఈ సువార్తను ఎప్పుడైతే మేము వినువారిగా ఉంటామో అటు విశ్వాసములు మేము మా జీవితము కొనసాగించడానికి మాకును మా కుటుంబానికి దీవించమని ప్రార్థించున్నాం తండ్రి. ఈ లోకములున్న అబద్ధాలన్నింటినీ దేవా మరి మా నుండి తీసివేసేసి అపవాది వేసే ప్రతి బాణములను ఎదిరించుటకు మరి ఎప్పుడైతే ఆ షీల్డ్ మేము ఎప్పుడైతే
పట్టుకుంటామో, నీ సత్యమును ఎప్పుడైతే పట్టుకుంటామో, నీ సువార్తను ఎప్పుడైతే మేము పట్టుకుంటామో, అందులో మేము జీవించడానికి మమ్మల్ని రక్షించే విశ్వాసమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా జీవితంలోనూ ఇప్పటి నుండి మేము కేవలం నమ్ముట వాళ్ళు కాదు కానీ ప్రభువా, నమ్మి దానిని క్రియరూపముగా చేయువారిగా మరి మాకు సహాయము అందించమని ప్రార్థించుచున్నాం. అట్టి నీవు సిల్వలో చూపించిన విధేయతని విజయానికి సూచనగాను మరి మాకు చూపించిన మార్గమును బట్టి నీకు వందనాలు. అటు విశ్వాసంలో అటు క్రియలో మేము జీవించడానికి మాకు శక్తిని దయచేయండి. అదేవిధంగా ప్రభువా ఈరోజు కుటుంబముగా వారు చేస్తున్న విశ్వాసమైన ప్రార్థనను అన్నింటినీ అంగీకరించమని ప్రార్థిస్తూ ప్రతి విశ్వాస కన్నీటి ప్రార్థనను నువ్వు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. కామెంట్ రూపంలో రాస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించండి. ఇదిగో హృదయ లోతులలో దేవా వారు ఏమని ప్రార్థించాలని పదాలు లేక దేవా మరి కన్నీటిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. దేవా మాటలు లేని పరిస్థితులలో దేవా మరి ఏ విధమైన ప్రార్థనను ఏ విధంగా చెప్పేవారిగా ఉంటున్న ప్రతి హృదయాన్ని పరిశీలించే దేవుడవు తండ్రి. హృదయ ఆలోచనను తెలిసిన ఎరిగిన దేవుడవు తండ్రి. వారి హృదయ బాధలను కన్నీటిని కష్టములను అన్నిటి తొలగించి సత్యములోనికి నడిపించి స్వతంత్రులుగా జీవించి విజయాన్ని బిడ్డలకి సమకూర్చమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాలపు దీవెనలను ఈ దర్శనములను నీ కాపుదల నీ సంరక్షణ నీ క్షేమమును మాకు మెండుగా దయచేసి ఇక్కడున్న కుటుంబాలన్నింటినీ దర్శించే కుటుంబాలన్నింటినీ ఆశీర్వాదమైన కుటుంబములుగాను సత్యములో నివసించే కుటుంబముగాను సజీవమైన కుటుంబముగాను జీవించే కుటుంబముగాను నీలో ఫలభరితమైన కుటుంబంగాను విజయ సూచనలు కలిగించే కుటుంబం గాను వారు జీవించే కృపా సత్య సంపూర్ణలో దీనికి నడిపించమని నజరేయుడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేను మాకు దాయిచ్చాము. మనల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధులతో కాదుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యముని శక్తి మహిమయు నిరంతరము నీవన్నా స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన నడిపింపును ఆదరణ సమాధానమును మనకును మన కుటుంబాలకు సదాతోడు నీడే నడిపించి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్. See you.